నాకంటే ఫాస్ట్గా ఉన్నారు మీరు. జీబు రెడీ, రండి రండి రండి. చూసేవాళ్ళు లేపుకొచ్చాను. సీను, మీ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పిచ్చిదన్న, వాళ్ళు మనకంటే ఫాస్ట్గా ఉన్నారు. మీ టోటల్ ఫ్యామిలీ షార్ప్ రా సీను. ఏదో నీ అమ్మ భవాని ఇప్పుడు మనందరినీ చూశాడంటే నైక్ 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 Stop it, Shuti! Stop it! Aguri! నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గుళ్ళో చెప్తున్నాను, మా వినయ్ ఫాదర్ శివ ముందు చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా సంధ్య నా భార్య. ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఇంత దూరం వచ్చి చెప్పాలనా? ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఎంత దూరం వచ్చి చెప్పాలనే ఎద్దవ డౌట్ నీకు రావచ్చు. ఇంట్లో మనిద్దరు మాట్లాడుకునే 2 నిమిషాలు సంధ్య చూసినా తట్టుకోలే శృతి, నా సంధ్య తట్టుకోలే. ఇప్పటికే భవానీ గారు నన్ను మా మావిని విడగొట్టడానికి చాలా ప్లాన్లు వేస్తాం. మనం ఇలా రావడం ఆయన కళ్ళారా చూసినా మనల్ని ఫాలో మాత్రం అవడే. అంత నమ్మకమే నా మీద, అంత పిచ్చి నమ్మకం. అల్లుడు వస్తుంటాం, చూస్తే బాగోదు. మామయ్య నువ్వెక్కడ? అల్లుడు సోమవారము శివుడు. ఇక్కడ మంగళవారం కదా మామయ్య. ఏం రా వెంకటి, వారాలు వారా సోమవారం అని చెప్తావు. అంతేనా, లేకపోతే మళ్ళీ భవానీ గారు చెప్పింది ఎంతకు పెట్టు. మాటి మాటికి ఎవరే గారి మాటలో నేనెందుకు ఇంటాను అల్లుడు? సర్లే మామయ్య, కంపెనీస్ నేను శృతి లోపల మాట్లాడుకుందాం ఏమనలేదు కదా. వింటే విన్నారు కానీ మామయ్య, సంధ్యకు మాత్రం విషయం తెలియనివ్వకండి. ఎందుకంటే సంధ్య తట్టుకోలేదు మామయ్య. అల్లుడు అన్నా, ఇలా బండి మారింది, రేపు మనసు మారుతుంది. నువ్వు బండి తీయరా చూడుగా. అలా చూడకురా, భయం వేస్తుంది. అసలు నా ఫ్రెండ్ వేనా? ఇది కొన్ని కామ్గా ఉంటే కట్టిపోతాను. ఆ పంచేరా బాబు. అరే, నీ సైడ్ నుంచి ఏం సపోర్ట్ లేదు కదా అని నేను కష్టపడి ప్లాన్ వేసుకుంటే లాస్ట్ మినిట్లో దాన్ని రివర్స్ చేస్తావా? ఏదో నా లక్ బాగుంటే మీ డాడీ శివ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని నేను తెప్పించుకున్నాను. డాడీ, వీడికి నువ్వు కూడా బలైపోయావా? ఈ మ్యాటర్ అంతా సీరియస్ నీకు అర్థం కావట్లేదా? ఇవ్వు ఇవ్వు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. సీను సీను సీను. ఏంటి సంధ్య? నువ్వు చెప్పింది కరెక్టే. ఏం చెప్పాను, ఏది కరెక్ట్? నాకు నాకు గుండెలో గంట మోగింది. గంట మోగిందా? ఎప్పుడు, ఎక్కడ, ఎవరు? వాడా? ఎలా? ఎట్లంటే ఆయనకు కూడా నాలుకనే నత్తుంది సీను. నీకు నెత్త? అవు సీను, నీ దగ్గర మేనేజ్ చేసిన బాధ ఎక్కువైనా సంతోషం ఎక్కువైనా నాకు నత్తొస్తుంది. వన్ మినిట్. వినయ్, నేను అనుకుంది వేరు, నువ్వు చేస్తుందే వేరా. కథ నేను శృతిని గురించి తీసుకెళ్ళటం కాదా, ఆ భవానీ గారికి ఈ సంధ్యం తగిలించటమా? నెక్స్ట్ టైం ఎలా కలిసి వస్తుందిరా. ఐ అప్రిషియేట్. సంధ్య, ఇంకేముంది, నీ లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఎంటర్ అయిపోయింది. ఇది లవ్ అంటావా? గ్యారంటీగా. నీ గంట మోగిందా? మోగింది. కానీ కానీ ఏంటి,
అది 100% లవ్వే. గంట మోగాక అది లవ్వేనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా ఆటోమేటిక్గా గంటలు మోగుతూనే ఉంటాయి. సీను, ఇది నిజంగా లవ్ అని నాకు తెలిసే వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. వారిని రే భవానిగా, నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోయే లవ్ స్టోరీ స్టార్ట్ అయిందిరా. ఇంక సేవలు చేయలేక చస్తున్నా. అన్న బిజీగా ఉన్నాడు కదరా, అందుకే తాగిపెట్టా. ఆయన మీ అన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన బాడీకి కదరా, బ్రెయిన్కి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు బాడీ ఉన్న వాళ్ళు కాదరా, బ్రెయిన్ ఉన్నవాళ్ళు పడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మనమే. ఏ చింటూ వాడికి నుంచి వెళ్ళకపోతే ఈ డంపులతో నీ తల పగల కొడతా. అరే పోరాబాయ్, నీకు దండం పెడతా పో. నిన్ను వదిలే ఎక్కడికి వెళ్తాడా చింటూ? సర్లే కానీ విషయాలు ఏంటి? ఇప్పుడు ఇది సైట్ కొట్ట మొదలెట్టేస్తుంది. ఈ సిచ్యువేషన్ని మనకి ఫేవర్గా వాడుకోవాలి. ఎలా? ఓకే రజిండు, నాకు చిన్న పని పడింది, వస్తానే. ఓ రావయ్ బో, నువ్వు బాగా పిండేసుకోరా జ్యూస్. పిండుకుంటాంలే రావయ్. ఇక్కడే ఉంటారుగా మీరు. అన్నాడేదో ప్రాణేశ్ ఉంటున్నాడు. ఏయ్ సంధ్యా, అబ్బా అబ్బా, ఇదంతా లవ్వే? పో సీను. పోతానులేమ్మా, ఇంకా మాతో పనే ఉంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు సీను వద్దు, భవానీ కావాలని చెప్తావు. లే సీను, నా లైఫ్లో లవ్ స్టోరీ రాసి పెట్ట. అదేంటి సడన్గా అంత మాట నిజం? ఆగు, యాద్ మర్చినా? నాకేం చెప్పినావు? పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే వన్ సైడ్ కాదు, టూ సైడ్స్ అని చెప్పినావా లేదా? చెప్పానా? నోటి తొర్రతో. ఆ భవానీ శృతిని తోలుకోమోనికి వచ్చిండు, నన్నెట్లా లవ్ చేస్తాడు? చేస్తాడు, ఎందుకంటే వాడికి శృతి మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు, నా మీద ఉన్న పంతం మాత్రం. ఈరోజు ఇద్దరు వాటర్ టబ్లో పట్టడం, ఒకరికొకరు దగ్గర రావడం, తడిసింది బాడీ టచ్తో అది గ్యారంటీగా గంటమోగుంటుంది. నిజంగానా? ఈరోజు రేపు ఎల్లుండు వాడి నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఏమో సీను, నువ్వు చెప్తుంటే నిజంగా కొడుతుంది. ఒట్టు, నిన్నెత్తుగా ప్రేమించే మీ నాన్న మీద ఒట్టు, నువ్వు హ్యాపీగా ఉండు. సీను, ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఆ భవానీ గారు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? అలా అటు చూడు. చిట్టు, ఏమైందిరా? చెప్పాను కదానా, ఆ రోజు బండి మారింది, ఎలా మనసు మారింది, పువ్వు సీరింది అంటే ఎంబడి ఫాలో అయిపోవాల్సిందే. స్టాప్ ఇట్ పప్పి, ఈ కాపు ఆ సీను గడి సంగతి నా దగ్గర ఎత్తుకు. వాడు హీరో వేషంలో ఉన్న విలనే. వాడు నన్ను ప్రేమించానని నమ్మించి ఇక్కడ రాజు నా ఆస్తి చూసి సంధినే పెళ్లి చేసుకుంటానని ప్లేట్ మార్చాడు. పాపం, భవానీలో ఏ రోజు లవ్ యాంగిల్ చూడక అతనే విలన్ అనుకున్నాను. నిజానికి
భవానీ విలన్ వేషంలో ఉన్న హీరోనే హీరో. ఏంటి భవానీని నేను లవ్ చేస్తున్నట్టు చెప్పమంటావా? నిన్నటి వరకు కాదని సడన్ గా లవ్ అంటే ఎలా నమ్ముతాడే? ఎవరూ లేని ఏకాంత సమయంలో రొమాంటిక్ టైంలో భవానీ నాకు ఐ లవ్ యూ చెప్తే వినాలనుందే. టెన్షన్ పడుకు మేనేజ్ చేస్తాగా. వాళ్ళిద్దరే తేడా.